అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహ శర్మ. తొమ్మిదవ కర్ణాటక విద్యా సంరక్షణ సభకి మీకు అందరికీ ఆహ్వానం. ఇందులోది తొమ్మిదవది ఈ సభకి భోగల సుప్రసన్నాచార్యులు గారికి తొమ్మిదవ శనాక విద్వత్ సంవత్సరం జరుగుతుంది. ఈ సభకి డాక్టర్ కెవి రమణాచారి గారు అధ్యక్షత వహించాలని ప్రార్థిస్తున్నాను. అట్లాగే వచ్చినటువంటి పెద్దలందరికీ స్వాగతం. ఈ సభను మాంగాచార్య గారు, కత్తిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత అతిరాజు సుందరరామ విశ్వాస్ గారు, రంగాచార్య రామోహన్ గారు, పెద్దలందరూ అందరికీ నమస్కారాలు. ఈ సభను ప్రారంభించకుంటూ డాక్టర్ అతిరాజు రామకృష్ణ అతిరాజు సుందరరామకృష్ణ గారిని ప్రార్థన చేయదలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్ఫటికమాలికాదతి భగవతి బుద్ధి ప్రదాం శారదా. రమణాచారి గారిని సభని నిర్వహించవలసిందిగా కోరుకున్నాను. ఆదరణీయులు పెద్దలు, పరమ పూజ ఆచార్య సుప్రసన్నాచార్య స్వామి గారు ఈ సదస్సులో ఆశ్రయులైనటువంటి వారు డాక్టర్ శ్రీ పెరుమూరు శ్రీ ఆచార్య స్వామి గారు, ఆచార్య ప్రసన్న వెంకటరెడ్డి గారికి, రామోహన్ గారికి, అలాగే మన రాష్ట్ర ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఒక కోవెలో జరుగుతున్నట్లే కోవెలో ప్రవేశించాము. తర్వాత నష్టం జరిగినట్లు ఎవరో ఒకరు కూర్చుకోవాలని కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఒక అర్చకుడు అవసరం కాబట్టి నన్ను ఈ సభకు అధ్యక్షుడిగా ఉండి నన్ను అర్చకుడిగా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పెద్దలు ఆచార్య శరశర్మ గారి యొక్క ఆదేశం ప్రకారంగా ఈ సభ నిర్వహించడానికి కావాల్సిన చెక్లిస్ట్ నా అధ్యక్షుడు ప్రశాంతంగా భావిస్తుంది. ఆలోచించుకుంటాను ముందుగా చిరంజీవి మెత్త గారు ఈ కార్యక్రమ విశేషం, కార్యక్రమ ప్రణాళిక, కార్యక్రమ పూర్వపడాలని చెప్తూ కళాకారుల యొక్క భావ పటకం చేయాల్సిందిగా, వారి భావ పట్టక చేయాల్సిందిగా పురస్కార ప్రదానం
డాక్టర్ అరుణాక శర్మగారి 75వ సంవత్సరం నుంచి ప్రారంభించుకున్నాం. నాన్నగారి ఉద్దేశం వయస్సులో 90కి దగ్గరగా 90 పైన ఉన్నవారు, సంస్కృత ఆంధ్ర భాషలకు విశేషమైనటువంటి సేవ చేసిన వారు, అటువంటి వారికి ఈ పురస్కారం ఇవ్వాలి అని సంకల్పించుకున్నారు. అదే సంవత్సరం నుంచి శృంగేరిలో పూజారి కార్యక్రమాలు, హోమాలు, సాయంత్రాలు, ప్రవచనాలు ఇలా ఒక 5 రోజుల పాటు అక్కడ పిల్లల ప్రకారం ఆషాఢ అమావాస్య కలిసి వచ్చేటట్టుగా అక్కడ చేయాలని సంకల్పించారు. గురువు గారి అనుమతితో, అనుగ్రహంతో ఇప్పటిదాకా అవన్నీ చాలా చక్కగా, ఒక కోవిడ్ టైంలో మాత్రం 1 సంవత్సరం అక్కడికి వెళ్ళలేకపోయాం, కానీ పురస్కార ప్రదానం మాత్రం ప్రతి సంవత్సరం సదుకునే ఉంది. మొట్టమొదటి పురస్కారం కైకరం చెందినటువంటి జటావల్లపుల జగన్నాథన్ గారికి మొట్టమొదటి పురస్కారం ఇచ్చారు. రెండవది 97 దల్లాం చక్రవర్తుల రఘునాథాచార్యుల వారికి వరంగల్. మూడవది మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారికి. నాలుగవది జోస్యుల సూర్యప్రకాశరావు గారికి. ఐదవది కోటపూర్చి సూర్యనారాయణ మూర్తి గారికి. ఆరవది అమరేశం రాజేశ్వర శర్మ గారికి. ఏడవది సముద్రాల లక్ష్మణయ్య గారికి తిరుపతి. ఎనిమిదవది శ్రీ 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 విఘశేఖర భారతి స్వాముల వారి పూర్వాశ్రమ తాతగారు కుప్ప రామగోపాల సోమయాజం గారికి. తొమ్మిదవది గారికి సంకల్పించుకున్నాం. అవన్నీ చక్కగా అంటే సభా నిర్వహణ సాధ్యమైనంత వరకు చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడైనా కుదరని పక్షంలో ఇలాగా స్వగృహాల్లో ఇంటికి వెళ్ళి మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారికి, జోసుల సూర్యప్రకాశరావు గారికి, పూతకూర్చి సూర్యనారాయణ మూర్తి గారికి ఇంటికి వెళ్ళి సమర్పించి రావటం జరిగింది. ఇది నాలుగవది ఇలా ఇంటికి వచ్చి రావడం, ఇలా సమర్పించుకోవటం. అయినా ఇప్పుడు ఎంతమంది కోవెల కమలాచారి గారు చెప్పినట్టు ఇది ఒక కోవెలే, మరి ఇంటి పేరు కోవెలే, ఇది కోవెలే. ఇక్కడ సమావేశమైన అందరం కూడా మనందరం వారి ఆ భగవంతుని భక్తులు కానీ ఈ కార్యక్రమానికి ఇది కారణం. మా నాన్నగారి మనసులో ఉద్దేశం ఇది, 90కి దగ్గరగా 90 పైన ఉన్నటువంటి వారికి సంస్కృతాంతరంలో విశేషమైనటువంటి సేవ చేసిన వారికి ఇవ్వాలనే సంకల్పం. అది ఈ 9వది ఇలా దీనికి సమర్పించడం జరుగుతోంది. గొప్పవాళ్ళని సమాజంలో మనం బతుకుతాం, కానీ ఇద్దరు కూడా గొప్పవాళ్ళని గుర్తించేటువంటి సమాజంలో ఉండేటువంటి వాళ్ళు చాలా తప్పమని మహానుభావులు మనందరం కూడా ఎంతో గొప్పగా కీర్తింపేటువంటి ఇటీవలే శృంగేరి విసర్జన ద్వారా ఆంధ్ర భాష పొందినటువంటి ఆచార్య కళాకార గారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య విధంగా ఉంది విసర్జనలో పుట్టిన మరి హైదరాబాద్లో మనం క్రిస్టియానేషన్ చేసిన అనంతపురం జిల్లాలో చేస్తూ విశ్వవిద్యాలయం ఆచార్య ఉంది. తర్వాత మళ్ళీ రాజమండ్రికి పోయి ఆ గోదావరి తీరంలో అపారమైనటువంటి సాహసిక సేవ చేసినటువంటి మహానుభావులు వారి ప్రవచనం కానీ, వారి యొక్క కార్యం కానీ, వారి యొక్క గ్రంథం కానీ, వారి యొక్క మాట కానీ ప్రతిదీ కూడా హీరోకార్యంగా భావించేవారిని నాటి వాళ్ళు కొందరు అక్షరాల మంది ఉంటారు. అంత గౌరవం వారంటే వాళ్ళు ఇంతకుముందు అమ్మాయి ద్వారా చెప్పించినప్పుడు వాళ్ళు చెప్పాల్సింది ఎక్కడ వాళ్ళు అమ్మాయి ద్వారా కార్యక్రమాన్ని చెప్పినటువంటి మాటలో ఒక్కొక్కరి పేరు చెప్తుంటే కృతజ్ఞతలు వస్తున్నాయి. ఎక్కడ జటావలకుండా చేయమంటున్నారు, ఒక్కడ మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు, ఎక్కడి నాలాం చక్రవర్తి స్వామి గారు,
మరి అమరేశం రాజేశ్వరం ఇప్పుడు అమరేశ్వరం రాజేశ్వరం రండి ఇప్పుడే ఆచార్య న్యాయ స్వామి వచ్చారు అందరూ ఆచార్య స్థానంలో ఉన్నటువంటి అందుకనే నేను మాట్లాడేటప్పుడు ముందే అలా అనుకున్నాను నేను ఇక్కడ ఉంటాను ఏంటంటే ఉత్పత్తుల మధ్య ఇటు చూస్తే ఆచార్యులు ఇటు చూస్తే ఆచార్యులు అటు చూస్తే ఆచార్యులు అటు చూస్తే ఆచార్యులు అటు చూస్తే ఆచార్యులు ఇంతమంది ఆచార్యుల మనస నేను రమణాచార్యుని మాట్లాడు నాకు గొప్ప విషయం వారికి ఆ ఆలోచన రావాలంటే సలాక విద్వత్ సంవత్సరం పేరు అనడానికి ఇప్పుడు పిల్లలకు బహుశా రోజు ఉండకపోవచ్చు దాన్ని ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు పిల్లలంతా కూడా నా పూర్తి చదవండి పడింది అదేదో అలవోకంగా ఎదగలంటే కూడా ఒక సంలక్షణమైనట్టు సంలక్షణమైనట్టు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అయ్యో భగవంతురా ఏంటి అంత గొప్ప పేరు ఎదురు పెట్టారు అని చెప్పండి అందరికీ కూడా తెలిసి రావాలి ఇటువంటి పద ప్రయోజనం కూడా ఉంది అని చెప్పి అలా ప్రయోజనం ఉంటుందని చెప్పండి అలా ప్రయోజనం పొందాలని చెప్పండి చెప్తా ఉన్నారు కొంతమంది ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు కొంతమంది ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు ఆనందమే ప్రయోజనం ప్రయోజనమే ఆనందంగా ఉండేటువంటి మహానుభావులకు మాత్రం ఇటువంటి కార్యక్రమాలు ఎంత అభిలాసాన్ని కనిపిస్తారో ఎంత ఉత్సాహాన్ని కనిపిస్తాయో ఎంత ఉత్తేజాన్ని కనిపిస్తాయో ఎంత ఉద్వేగాన్ని కనిపిస్తాయో వారి ఆయు ప్రమాణం కూడా అలాగే పెరగాలని చెప్పండి నేను భావిస్తూ మా ఆచార్య శాఖ అభిలక్షణ గారికి ఈ సందర్భంగా ఇంగ్లీష్ శాఖ ప్రకారంగా ఈ రోజు పుట్టినరోజు వచ్చింది కాబట్టి వారికి మూడేళ్ల పాటు ఇలాగే సలాక విద్వత్ సంవత్సర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పోవాలని వారికి మూడేళ్ల వయసు కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలి ఆరోగ్యంగా ఉండాలని ఇలాగే ఉల్లాసంగా ఉండాలని పది మందికి ఒక ప్రభావవంతంగా ఉండాలని ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతాం కోవెలతో నాకు ఉండేటువంటి అనుబంధం కోవెల వంశంతో ఒక వాక్యంలో చెప్పాల్సిన మాట కోవెల సంపత్ మార్చాలి వారి యొక్క కుటుంబానికి మా చెల్లెని ఇచ్చాను మా అమ్మాయికి మా చెల్లె పేరు వసుత కోవెల సంపత్ మార్చాలి వారి యొక్క కుమారుడి పేరు శరత్ వరల్డ్ బ్యాంక్ లో పనిచేసినటువంటి కోవెల సంపత్ మార్చాలి గారు భారతీయాన్ని నిర్వహించుకునే సమయంలో నేను అప్పటికీ నేను ఉస్మాని స్కూల్లో కెమిస్ట్రీ లెక్చర్ గా పనిచేస్తున్నప్పుడు ఈ వాళ్ళలో పనిచేస్తున్నప్పుడు నేను వారిని కలుసుకోలేకపోయినాను కానీ వారి గురించి విన్నారు వారి యొక్క ఉపన్యాసాలు ఎక్కడ ఉన్నట్టయితే నేను వెళ్ళి సంపత్మాసాల యొక్క ఉపన్యాసాలు వినేవాడిని బాంధవ్యం అంత వరకు కాలేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి చూసి కొంచెం నా వయసు అప్పుడు 19 ఏళ్ళు కాబట్టి పిల్లకాలు ఇంకా పోలేదు కాబట్టి నేను దూరం నుంచి చూసి ఆనందించేవాడిని కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయంతో మీకు నేను కానీ తర్వాత కాలంలో ఎప్పుడైతే 1995 ప్రాంతంలో ఇప్పుడు ఎస్ఎస్ఎం చైర్మన్ గారి ద్వారా ఉస్మానియాలో పార్టీ చైర్మన్ ద్వారా పార్టీ కష్టం చేసేసుకొని వారికి మాంతల్యాన్ని వారి ఇంటికి మేలు దగ్గరగా సందేహాన్ని మనం చేస్తున్నారు ఈ మాత్రం చెప్పడం నా పాత్ర మాకు వారంటే గురువు కావాలి ఇవాళ కూడా చంద్రశ్రీ విషయంలో అలాగే సుప్రసన్న వారు సంపత్ మతల వారు పేర్వారం వారు కూడా కలిసి 60వ దశకం చివరిలో కావచ్చు మొదట్లో కావచ్చు చేతనావర్తన కవులు అని చెప్పిన వీటిలో వారి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు నేను విద్యార్థిని అయితే నా విద్యార్థి దశ కూడా నా గమ్మతిగా జరిగినటువంటి విషయం అదో 40 తెలంగాణ ఎడ్యుకేషన్లో నేను తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్గా ఉంది జైలుకు వెళ్ళి వచ్చి ఎంఎస్సి చదువుకుంటున్నప్పుడు కూడా ఆ ప్రభావాన్ని బాగా చూపించి అటు అధ్యాపకుల మీద విద్యార్థుల మీద అటు సమాజం మీద అటు అందరి మీద కూడా నేను తెలంగాణ లీడర్లు అని చెప్పి అప్పుడే సాగుతున్నటువంటి వాడిని తర్వాత కూడా లీడర్ అయినటువంటి వాడిని తర్వాత కూడా ఇప్పుడు అధ్యక్షంలో కూడా ఇదంతా కూడా ఆ రోజు భోగం జరుగుతున్నటువంటి ఇలాంటి పెద్దల భోగం జరుగుతున్నటువంటి ఇటువంటి మంచి పనులు చేయడం అనేది కూడా చాలా అవసరం ఇది మనకందరికీ ఆదర్శం
ఎవరైనా చేయాలనుకున్నటువంటి వాళ్ళకున్నట్టయితే ఇది గొప్పటువంటి స్ఫూర్తి కలిగించేటువంటి ఈ సందర్భంగా ఇది నేను గొప్ప కోసం చెప్పుకోవడం కాదు కానీ ఆ బాధ్యతగా ఒక ధర్మంగా ఆయన చెప్పాను. మా నాన్నగారు శ్రీమాన్ దేవి ఆత్మహత్య స్వామి వారు అందుకుని అక్కడ మించి వేదాంత దేశాల వారి యొక్క అంత ఆత్మని చేసి అనుశీలనం చేసి దాదాపు 23-24 పుస్తకాలు నేను వేదాంత దేశాల వారి పుస్తకాన్ని అనువాదం చేసి వాటిని వ్యాఖ్యానం చేసి వ్యాఖ్యానం చేసి గొప్ప గొప్ప పేర్లు పెట్టారు ఆ వ్యాఖ్యానాలకు. ముష్కర్లు మారి ఎందుకంటే తాడపత్రిక కాదు దాన్ని చేస్తే తాడుగా వచ్చేవాడు ఇది వేదాన్ని తీసుకు దొరికిస్తారంటే ఈశ్వరు ఈ శుద్ధ ప్రకాశించడం దాన్ని మీద పడుతున్నారు శ్వాస ఇవ్వకుండా చనిపోయే అంటాయో ఉండేట్టుగా అనుకుంటే ఇష్టపడుతుంటే ఈ చనిపోయినాయని చెప్పేసి ఆయన వాళ్ళు వెళ్ళి పెట్టుకున్నారు. ఆ రకంగా శుద్ధ ప్రకాశం రక్షిస్తుంది భాష్యం అంత సులభం కాదు అర్థం చేసుకున్నాం. యువరాచార్య స్వామి వారి లాంటి వాళ్ళు ప్రత్యేక పని చేసి ఉంటారు అయినా సరే దాన్ని రక్షించిన వారు అంటే గ్రంథరక్షణ కోసం జ్ఞానరక్షణ కోసం మన తపస్సు లాగా చేసి మనకు అందించే వారు అగ్రంగా మాట నా అగర్ వీటి అంతులేదు ఇచ్చేదాన్ని వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని ఆరు సంవత్సరం ఆరు నెలల పాటు దృష్టిగా తిరగలేక అనపతి అంత ఆసక్తి కాలంలో తమ జీవితాన్ని త్యాగం చేసి ఆయన ఎందుకంటే పితాదిక గొప్పవారు కన్నిగా కవితానికి చేసి అలాంటి వారు ఆ రకంగా త్యాగం చేశారు ఎలా తెలియదని చెప్పి నాకు వచ్చింది. మరి చేసే న్యాయం మన గురువుడు ఎంత త్యాగాలు చేశాను మన జ్ఞానం కోసం నీళ్ళ కోసం చెప్పాను. ఇవ్వ మేడ ప్రదేశ్ స్వామి వారి యొక్క పుస్తకాలను వ్యాఖ్యలు చేస్తే అదొక ప్రకాశం అదొక సాహసం అదొక సాహసం అదొక సాహసం ఆ రకంగా చేసినటువంటి దాంట్లో వారి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియాలని ఒక అభిప్రాయంలో మా ఆయన ప్రతి సంవత్సరం ఒక పురస్కారాన్ని పెట్టి పెద్దలందరికీ కూడా పురస్కారం ఇవ్వడం అనేటువంటి మాకు కూడా ఇలాంటి ఆలోచన కలిగినటువంటి పరిస్థితి తిరుమల ఛాయటి కూడా కష్టంగా చేసే కష్టం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సంవత్సరానికి మన మధ్య ఉన్నటువంటి పెద్దలు శ్రీమాన్ పెరుమూరు శ్రీరంగాచార్య స్వామి వారికి నాలుగారి పేరు ఆగస్టు 5వ తేదీ నాడు కన్నడ పార్టీ వేదికగా వారికి ఎందుకంటే ఇలాంటి పురస్కారం ఇవ్వడం అనేటువంటి తండ్రి గారి పేరిట మన పురస్కారం దానివల్ల 10 మందికి ఇది పేరు వస్తుంది ఎవరు 10 మంది వస్తుంది ఏంటంటే చెప్పుకుంటారు దానివల్ల తమకు ఇవ్వాలనేటువంటి గుణమైనటువంటి కూడా తెలుస్తుంది. ఇవ్వడం అనేటువంటి చాలా గొప్పది ఒక శ్లోకం ఉంది ప్రపంచమైన విధానం ప్రాంతాత్మకంగా ఇవ్వడం వల్ల మేఘుడు పైన ఉన్నాడు మేఘం వర్షిస్తుంది నీళ్ళని ఇస్తుంది కాబట్టి పైన ఉన్నాడు నీళ్ళనంతా కూడా తనకు తానుగా కూరబెట్టుకుంటుంది కాబట్టి సముద్రం కింద ఉంది అనేటువంటి శ్లోకం అలాగా సముద్రంలో కాకుండా మేఘునిలో ఉన్నట్టయితే మేఘానికి విలువ గర్తించినప్పుడు కాదు వర్షించినప్పుడు ఆదర్శాలను వల్లించినప్పుడు కాదు వాటిని ఆచరణ సాక్ష్యం చేసినప్పుడు అని చెప్పి చెప్పడానికి అన్నట్టుగా ఈ పురస్కారాలు ఇవ్వడంలో నాకు కూడా ఆనందం ఉంది. కాబట్టి మా ప్రకాశం గారు పెద్దవాళ్ళు ఈ విషయంలో రావాలని అంటే అది వారి ఆదేశంగా భావించి పొద్దు నుంచి ఎప్పుడు తొమ్మిది అవుతుందో బయలుదేరా ఉంది ప్రయాణం చేస్తూ నాకు ఇవాళ గమ్మత ఏంటంటే ఒక ఇటువంటి గమ్మతులు తప్పితేనే ఇటువంటి మరింతగా ఊరుతుంది కాబట్టి
మన డ్రైవర్కి పోరేటల్ కాలేజీలో పరీక్ష ఉంటుంది. వాడు రాత్రి ఫలితరం చెప్పారు, సార్ నేను ఎందుకు వచ్చినట్లు ఆగిపోతుంది, నేను ఎక్కడ ఆగిపోతున్నాను, ఎగ్జామ్ పెట్టారు, వాడిని ఎగ్జామ్ రాయట్లా రాలేదు, నేను పోకుండా ఉండలేదు, రానా అని చెప్పినప్పుడు వాడు రాడు, ఎట్లా కూడా రాడు చెప్పాడు కాబట్టి కొత్త వాడు కావాలి. నేను 7 గంటల నుంచి 8 గంటల మధ్య పాట పాటలు ఆటోమేట్ చేయాలి. ఎందుకంటే సార్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ అధికార తప్పమలను కానీ ప్రయోగం పేరు దాటిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 15 ఏళ్ళుగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఎవరు వినరు, ఎవరు రారు, ఎవరు పలకరు, 8 గంటలకు వాళ్ళు లేవరు, 8 గంటల తర్వాత వాళ్ళు పనిలో ఉంటారు, ఫోన్ ఎత్తారు, నాకు డ్రైవర్ కావాలనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక భగవంతుడు పంపించినట్టు ఒక పిల్లవాడు వచ్చాడు. దానికి ఒక పిల్లవాడు, అయ్యా మనకు పండితుల్లో మీకు గొప్పతనం ఉంది, నాకు అడ్మినిస్ట్రేషన్లో గొప్పతనం ఉంది, కొంతమంది అనుకుంటారు, వాడికి డ్రైవింగ్ లో అంత గొప్పతనం ఉంది కాబట్టి అద్భుతంగా పట్టుకొచ్చినటువంటి వాడే లేకపోతే కోరిక ఏంటంటే చెప్పి కోవిడ్ లో ప్రవేశించాలని, కోరిక ఏంటంటే చంద్రగంగా దగ్గర ఉండాలని చెప్పండి, కోరిక ఏంటంటే ఇంతమంది దర్శనం చేసుకోవాలని కాబట్టి ఇప్పుడు ముందుగా ఆచార్య కసరెడ్డి వెంకటరెడ్డి గారిని 4 మాటలు మాట్లాడాల్సింది. గొప్ప ఆచార్య సయత్ ప్రమాణం కుర్మేలు ధర్మక్కలేదు, గీతాచార్యులు కూడా శ్రేష్ఠుడే కర్మము చేయడు ఇతర జనులకు చేయడం అది అతండేది ప్రమాణంలో అందరూ అవి అనుసరిస్తారు. కాబట్టి ఉత్తమ మార్గంలో ఉండడం అనేటటువంటిది మనకు పెద్దల సుఖులు తల్లిదండ్రులు ఉంటారని కనపడిని కూడా చెప్పుకునేటటువంటి స్థితి కర్మ అలాగా ప్రచారం చేసింది. అందువల్ల శనాగ్ర రఘునాథ శర్మ గారు మా గురువు గారు సత్వసమాచార్య గారు గురువు వీరంగాచార్య గారు సాక్షాత్గా గురువు వారి దగ్గర 2 సంవత్సరాలు నేను వారి శిష్యుడిగా ఉన్నాను. కాబట్టి రఘునాథాచార్య గారు తండ్రి గారు గురువుకు గురువు, వారు తగు గురువుకు లేదు. కాబట్టి ఇంతమంది గురువుల మధ్యలో కూర్చునేటటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది. దగ్గర ఉన్న కారణంగా నేను 2 నిమిషాల్లో వచ్చేటటువంటి ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను. ప్రజలు సుప్రసన్నాచార్య గారు చెప్పారు, సంపత్ కుమార్ గారు వీళ్ళు జాతీయ సాహిత్య మార్గదర్శనం చేసినటువంటి గురువు, సాహిత్య పరిషత్తు ఏర్పడడానికి దోహదం చేసినటువంటి వారు ఈ మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి వారు. అందువల్ల ఉత్తమ మార్గంలో నడిచినట్టయితే మనము ఆ మార్గానికి మరికొంత మంది తీసుకొని రాగలుగుతాము అనేటటువంటి ఉద్దేశం. ఈ సలహాదారు పురస్కారం, ఈ గురువుల పురస్కారం, గౌరవేషన్ పురస్కారం, గురువు గారు సుప్రసన్నాచార్యకి ఇస్తుండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందువల్ల గురువు శిక్ష లేక క్రికెట్లు కలుగు రా అతిథికైన వారి అమ్మకైన కాలకు చెందిన కనిపెట్టులు కూడా అక్షరాలని చాలా సులభంగా ఎవరో అందించినటువంటి పని అంటే గురువు కూడా ఉండాల్సిందే. గురువు శిక్ష లేక గుర్తుంది అతిథికైన వారి అమ్మకైన బ్రహ్మకైనా బ్రహ్మ తండ్రికైనా కానీ గురువు కూడా కావాల్సిందే. ఇలాంటి గురువులని కొనసాగిస్తున్నా ఇది కూడా భావించాలి. తెలుగు సాహిత్యంలో ఈ విధంగా తెలుగు సంస్కృతంలో విశ్రాంతులు ఉండేటువంటి వారు మార్గదర్శనం చేస్తూ గురుస్థానంలో ఉన్నటువంటి వారికి ఇస్తున్నటువంటి విధానంలో మీ దగ్గర నుండి కొన్ని వారి వరకు కొనసాగించినటువంటి ఈ అద్భుతమైన మరొకరికి మార్గదర్శనం చేసేటటువంటి దీనికి కళాకారాన్ని వారి పరివారాన్ని అభినందిస్తూ ఆ తర్వాత కోట సుప్రసన్న ఆచార్య వారికి ఇది అందిస్తున్నటువంటి ఆనందంగా వారికి నమస్కరిస్తుంది. ఆచార్యుల గారికి నిపుణులు ఈ విధంగా ఈ సంస్కారాలు ఈ మార్గం నిరంతరం కొనసాగాలి. మరో 10 మంది దీనికి సంసిద్ధాన్ని మంచి సాహిత్యాన్ని సమాజంలోకి అందించాలి అని కోరుకుంటూ
గోవెల సుప్రసన్నాచార్య స్వామి వారు ఆశించి అందరికీ కూడా చాలా ప్రబోధకులు సమాజంలో మంచి పెరగాలనేటువంటి అభిప్రాయంతో ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు రాసే పుస్తకాలు కానీ వారి రచనలు కానీ ఇవన్నీ కూడా ఆ దారిలో మనకు కాకుండా మార్గదర్శనంగా ఉన్నాయనే విషయం మనకు అందరికీ తెలుసు. దాదాపు 50 పుస్తకాల కంటే ఎక్కువగా రాసినటువంటి ప్రవర్తి స్ఫూర్తిమంతుల వారికి ఇవాళ ఈ పురస్కారం అందించమనేటువంటిది మనలాంటి వాళ్ళకందరికీ కూడా ఆనందమే కాదు. ఇలాంటి పనులు చేస్తూ ఉండాలనేటువంటి ఒక మాట మనకందరికీ మరీ గట్టిగా అరబెట్టేట్టుగా తయారైనటువంటి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఉస్మాన్ అనే కాకుండా కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆచార్య యాదగిరి గారు. మరి యాదగిరి గారి యొక్క పరిస్థితి విషయం ఏంటంటే సుప్రసన్న తెల్లవారిని గురువుగా భావించిన కాకుండా మిత్రుడిగా పోటీవాడిగా కాకుండా అన్ని రకాలుగా కూడా ఇతరుడిగా కూడా భావించి ప్రవర్తించినటువంటి వారు. వారు తెలుగు అకాడమీకి డైరెక్టర్గా ఉన్నప్పుడు చేసినటువంటి సేవ చాలా బాగుంది. ఇవాళ మనందరికీ ఈ పాటికి బహుశా పొద్దున చూసుకుంటారు కావచ్చు ఒక మంచి వ్యాసాన్ని అందించినారు మా యాదగిరి గారు. ఇవాళ వచ్చింది ఆ వ్యాసం ప్రభుత్వానికి కనిపింపు కలిగిస్తే చాలా సంతోషం. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు సాధారణంగా భద్రులు ఉంటారు, అంధులు ఉంటారు. కాకపోతే అందులో భద్రులు అని చెప్పి బయట వాళ్ళు చెప్తే వినబుద్ధి కాదు వాళ్ళకి, కానీ వాళ్ళది వాళ్ళకి తెలుసు. ఎంత అన్నా కానీ పర్వాలేదు, మనకేముంది, మనం నడిచేటువంటి దారిలో మనం నడుద్దామనుకునేటువంటి ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా కనిపింపు కలిగేట్టుగా ఇవాళ ఉన్నటువంటి తెలుగు అకాడమీకి స్థితిగతులు తెలుపుతూ వాళ్ళు రాసినటువంటి వ్యాసం చాలా గొప్పగా ఉంది. నేను చదివాను యాదగిరి, ఇప్పుడు దాని విషయాల్లో పోకుండా ఆ వ్యాసం రాసినటువంటి నమస్కరిస్తుంది. ఇలాంటివి పడతా ఉండాలి. ఇదే విషయంలో మడిపల్లి దక్షిణామూర్తి ఆకాశవాణిలో పనిచేస్తున్నటువంటి వారి నుంచి వ్యాఖ్యానం ఆకాశవాణి యొక్క స్థితిగతులు రాశారు. ఒక విషయం నేను చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే అది ఇక్కడ ఆకాశవాణికి అందరికీ సమయంలో ఉంది. అందరూ ఆకాశవాణిలో ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళే, ఎప్పుడో ఒకప్పుడు తమ యొక్క కవి సమయంలో పాల్గొన్న వాళ్ళే, లేకపోయినట్టు తమ యొక్క పాండిత్యాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళే. కాబట్టి ఆచార్య స్థానంలో ఉన్న వాళ్ళే ఆకాశవాణిని గ్రోత్ చేస్తారట ప్రభుత్వం వాళ్ళు. కేవలం దాన్ని న్యూస్ ఛానల్గా ఉంచి దాంట్లో ఉండేటువంటి ఇతర కార్యక్రమాలన్నింటి కూడా తొలగించేసేసి చేస్తామని చెప్పినటువంటి ఆలోచనతో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేటువంటి స్థానంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకందరికీ నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితి రాకుండా చేయడానికి మన వంతు సహాయం, మన వంతు మాట, మన వంతు కార్యక్రమం ఏదైనా మనం కూడా కనిపెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాని విషయంలో కొంత అందులో పనిచేసిన వాడు కాబట్టి తక్కువ మోతాదులో మా మరికొన్ని దక్షిణమూర్తులు ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా గవర్నమెంట్ ఇస్ హ్యాస్ కిట్ విత్ నాట్ ఓన్లీ ప్రోబ్లమ్స్ బట్ ఆల్సో ఇండియన్స్ అని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాను, అది అనుభవిస్తున్నాం కూడా. అందుకని ఇప్పుడు తెలుగు అకాడమీలో చక్కగా పనిచేసి ఆయన ఉన్న కాలంలో జాషువా అవార్డు అని చెప్పని పెట్టి అవార్డు యొక్క అమౌంట్ని కూడా దాదాపు 3 లక్షల రూపాయలు పెట్టాను పెట్టాను 2 లక్షల రూపాయలు పెట్టి 50,000 దగ్గర మొదలు పెడతారు అవార్డు. 10,000 నుంచి 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెడితే తనకు ఒక ఇప్పుడు కూడా దాశ అవార్డు అనే చూకంటి జగన్నాథన్ గారికి 2 లక్షల రూపాయలు అవార్డు ఇచ్చుకున్నారు. ప్రభుత్వం ఉండే స్థితిలో వాళ్ళు 2 లక్షల రూపాయలు అవార్డు ఇచ్చినటువంటి మహానుభావులు ఆచార్య యాదగిరి గారిని ఈ సందర్భంగా గురువు గారు పెట్టుకోవాలి. సుప్రసన్నాచార్య స్వామి వారు నాకు ఇచ్చారు బయట వారు జాషువా వారి నాకు మర్చిపోయారు స్వామి సంబంధం అదే ఆ రకంగా జాషువా అవార్డు మా సుప్రసన్న వారికి అది కూడా వారి చేసినట్టు జరిగింది. ఎక్కడి జాషువా, ఎక్కడి సుప్రసన్న, ఎలా జరిగింది అది మీ వల్ల జరిగింది. వారిని 4 మాటలు మాట్లాడాల్సింది. నమస్కారం. చాలా సంతోషకరమైన చిన్న సమావేశమైన అత్యంత విలువైనటువంటి సభ ఇది. చాలా రోజుల తర్వాత గురువులను గురువు నిపుణులను చూసేటువంటి అవకాశం లభించింది. ముఖ్యంగా మాన్యులు డాక్టర్ కెవి రమణాచార్య గారు, చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని చూడగలిగాను సార్. మొన్న ప్రభాస్ రేయర్ గారి ఫంక్షన్కి మిమ్మల్ని ఆహ్వానించాల్సింది,
మీరు ఊళ్ళో లేదని నిత్యాదరావు గారు అంటే నేను ఆగిపోయాను సార్. నిజంగా మీరు లేకుండా నేను సభను ఊహించలే. ఎందుకంటే వారికి ఘనంగా మీరు 75 సంవత్సరాల ఉత్సవానికి అధ్యక్షులుగా ఉండి అది శ్రీహరి విజయం శ్రీహరి విజయాన్ని మీరు ప్రకటించారు. ఆ పేరు పెట్టింది కూడా మీరే. సంస్కృత పండితులైనా తెలుగు వాళ్ళన్నా ఇవాళ తెలుగుదేశం మొత్తంలో రాష్ట్ర మొత్తంలో కూడా ఆచార్యులను విద్వాంసులను గౌరవించేటువంటి ఒక గొప్ప సంప్రదాయానికి బాటలు వేసినటువంటి వారు మన మీరు రమణాచారి గారు. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. నేను ఎక్కడ వెళ్ళినా ఈ మాట చెప్తాను సార్. ఎందుకంటే తెలుగు వాళ్లకు ఒకప్పుడు ఉండేది పండితులను పండితులు గౌరవించడం అనేది, ప్రభుత్వం తరఫున పండితులను గౌరవించడం ఆదరించడం అనేది రమణాచారి గారి నుండి దాన్ని ప్రారంభం ఏం చేస్తారు. నేను అకాడమీలో పనిచేసినప్పుడు ఈ పరంపరకు కారణం వారి ప్రేరణ కూడా ఉంది. వారు టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కానీ, సంస్కృతి శాఖలో ఉన్నప్పుడు కానీ వారి యొక్క ఆలోచనల్ని గమనించి నేను అకాడమీలో కొన్ని కార్యక్రమాలు చేశాను అనుకుంటున్నాను. మా గురువులు ఆచార్య గురువులు సుబ్రహ్మణ్యాచార్య గారు, ఇంకా మా సుబ్రహ్మణ్యాచార్య గారు, ఇంకా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఆచార్య అమరేశ్వర రాజశర్మ గారు ఇలాంటి ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఆచార్య శిలాకర్ రఘునాథ శర్మ గారి పేరుతో మా గురువు గారికి పురస్కారం రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను విద్యార్థి దశ నుండి వారి ఉపన్యాసాలు వింటున్నాను. ఒక సముద్రం లాగా సముద్ర తరంగాల వలె ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జ్ఞానాన్ని ప్రసారం చేసేటువంటి మహాసాగరం లాగా కనబడతారు ప్రభుదర్శన్ గారు. అందుకే శ్రీహరి గారి పురస్కారం కూడా వారికి రావడం వారి పెద్దల అభిప్రాయమే. అది ఆనందంగా ఉంది. అట్లాగే నాకు విద్యార్థి దశ నుండి నీడవని ఏ శిష్యుడైతే గురువు చివరి వరకు కూడా జీవితాంతము నీడవలే ఉండే మహా వ్యక్తియే గురువుగా నేను భావిస్తాను. చిత్త చివరి వరకు కూడా దాన్ని నీడలాగా అనుసరించి ఉంటారు గురువు. అదే సార్, నాకెందుకో ఎప్పుడు నాకు నీడలాగా భావిస్తాను. నా బిడ్డ నా వెనుక ఉన్నాడు మా గురువు, అది నా ధైర్యం. ఇలాంటి ఒక గొప్ప అవకాశం నాకు కాకతీయ యూనివర్సిటీలో అందించడం, నేను సంస్కృత కళాశాల చదువుకున్నప్పుడు శ్రీనివాస విజయసాగర్ గారు కానీ నల్లా చక్రవర్తి రంగాచార్య గారు కానీ వారి దగ్గర శిష్యరికం చేయటం వాళ్ళకి అదృష్టం. ఆ తర్వాత వెను వెంటనే ఆచార్య గోవింద సుప్రసన్నాచార్యులు గారు, ఆచార్య సుబ్రహ్మణ్యాచార్య గారు, అలాగే రామకృష్ణ శాస్త్రి గారు అందరూ నాకు గురువుగా దొరకడం అనేది గొప్ప అదృష్టం. అయితే ఆ కళాశాల వరకే పరిమితి కాకుండా పరిశోధనలో కానీ ఆ తర్వాత అధ్యాపనలో కానీ ప్రతి నిమిషం వారిని జ్ఞాపకం చేసుకుంటూ సమాజంలో అనేక మంది విద్యార్థులకు వారి ప్రతిభా పాండిత్యాన్ని పరిచయం చేస్తూ నేను కొనసాగిస్తున్నాను. ముఖ్యంగా ఒక గురు సంప్రదాయాన్ని సార్ గురించి చెప్పాలంటే సంచికలే వచ్చాయి. అభ్యర్థుల సంచికలు అశీతి వచ్చింది. గురువుగారు మొత్తం యావత్ ఆంధ్రదేశమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆచార్య కవుల సుప్రసన్నాచారి అంటే తెలియని వాళ్ళు అందరికీ ఫలితమే. వారు రచనలు కానీ విమర్శ కానీ విశ్వనాథ అంటే సుప్రసన్న గారు అనే చెప్తారు, సంపత్ కుమార్ గారు అని చెప్తారు, గౌతమరావు గారు చెప్తారు. మొన్ననే గొండలరావు గారి పుట్టినరోజు జరిగింది సార్. ఆ సందర్భంలో సార్ బాగా గుర్తు చేస్తారు. విశ్వనాథ సాహిత్య పీఠం ఏర్పడటంలో ప్రధాన ఒక 5-6 వ్యక్తుల్లో సుబ్రసన్న గారు, సంపత్ కుమార్ గారు, అట్లాగే గౌతమరావు గారు ఇద్దరు ఉన్నారని గొండలరావు గారు జ్ఞాపకం చేసుకుంటారు. 20 ఏళ్ళుగా ఆ పీఠం నడిపించడానికి కారణం వారి యొక్క ప్రేరణ అని చెప్తున్నారు. ఇలాగా దేశం మొత్తంలో ఎంతో మందికి ప్రేరణ ఇస్తూ
జ్ఞాన ప్రసారం చేస్తూ విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప శిల్పి ఒక ఋషి ఆ గురువుగారు ఇంకా నాకు ఎలాగ రఘునాచార్య గారి పేరు వినగానే నాకు ఒక మంచి శ్లోకం గుర్తొస్తుంది సార్. అజ్ఞాన చూడాంత కారస్య జ్ఞానాంజన శలాకయ చక్షులు తస్మై శ్రీ గురవే నమః. జ్ఞాన బోధ చేసినారు వారి రచనలు ఎన్నో ఉన్నాయి నాకు చాలా చేశారు. మహాభారత విద్యగానే అనేక రచనలు చేశారు. ఇవాళ సార్ అన్నట్టు బ్రహ్మాచార్య గారు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఇవాళ మళ్ళీ సాహిత్యాన్ని సాహిత్య తత్వాన్ని జ్ఞానాన్ని నిలిచి మనం మనమే కాపాడుకునే పరిస్థితిలోకి వచ్చాం. వచ్చే తరాలకు అందించడానికి సరైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధానం లేకపోవడం వల్ల మన గురువుల యొక్క సంప్రదాయము తర్వాత తరం వారికి అందకుండా ఒక పెద్ద ఎడం వస్తుంది. అది పోవాలంటే ఇప్పుడు జాగ్రత్త పడితే బాగుంటుంది. ప్రభుత్వానికి ఒక మార్గ నిర్దేశం చేయవలసినటువంటి పరిస్థితి ఇవ్వాలి. కాబట్టి గురువుల ఆశీస్సులతో పెద్దవాళ్ళందరూ వారు సంకల్పం బలం గొప్పది కాబట్టి తప్పకుండా ఒక సాహిత్య భాషా విధానం అనేది ఒకటి ఏర్పాటు చేసి అది అమలు అయ్యేటట్టుగా చూస్తే ఈ పురస్కారాల వల్ల ప్రభుత్వం కూడా కొంత గుర్తించి ఇంతమంది పండితులు ఉన్నారు మన దేశంలో వాళ్ళని మనం గౌరవించుకోవాలి కాపాడుకోవాలి అనేటువంటి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం ఉపయోగించుకొని మన విద్యార్థులకి ఉపయోగపడేటట్టు చేయాలి. ఇలాంటి గౌరవాల వల్ల ఎంతోమందికి ఒక ప్రేరణ కలుగుతుంది. మన వరకు ఇవాళ మనం సంతోషించాం. ప్రతి వందల మంది వేల మంది కూడా సంతోషించేటువంటి అవకాశం ఇది మనకు వార్తాపత్రికల వల్ల లభిస్తుంది. అలాగా మా గురువు గారు సంతోషాచార్య గారు ఇంకా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇది ఇంకా ముఖ్యమైనటువంటిది ఇవాళ గారి అవార్డు రావడం అనేది ఎందుకంటే వారు సత్యులేదు మిత్రులు వారితో పాటు అధ్యయనం చేసి అనేక శాస్త్రాల్లో అనుకూలించినటువంటి వారి పేరు రావడం దేశమంతా కూడా గర్వించేటువంటి అంశం ఇది. ఇవాళ వారి చాలామంది ప్రొఫెసర్లు ఉద్యోగం చేస్తారు రిటైర్ అయిపోయి ఇళ్ళల్లో కూర్చుంటారు కానీ సారు రఘునాశర్మ గారు నిత్యం ధర్మ ప్రచారం నిత్యము ధర్మ ప్రచారం చేస్తూ తన గౌరవాన్ని ఇంకా విద్యార్థుల్లో కానీ అలాగే గురువులలో కానీ ఇంకా కొనసాగాలనే ఉద్దేశంతో ఈ పురస్కారాన్ని వారు కంటిన్యూ చేస్తున్నారు. అనుసూతిగా ఇది నిర్వహించడం అనేది వారి యొక్క త్యాగ నిరతికి కూడా ఒక ఉదాహరణ. స్వార్థమైనటువంటి సేవకి భార్య సరస్వతి సేవకి నేను అభినందనలు ఇవ్వాలి. సరస్వతి నిలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరగడం కూడా సంతోషంగా ఉంది. సంతోష్ కుమార్ కూడా ఎంతో ఆరాటపడుతుంటాడు ఇక్కడికి అందరు రావాలి కూర్చోవాలని. సరస్వతి మాత అందరినీ కరుణించి ఇవాళ ఆశీర్వదిస్తుందని సుప్రసన్న గారి కుటుంబంలో మనల్ని ఆశీర్వదించాలని ఆచార్య యాదగిరి గారు తమ వినమ్ర భావాన్ని ప్రకటించడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే కళాకారు రఘునాశర్మ గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడం అయిపోతుంది. త్యాగ నిరతి అనేటువంటి పదం వాడే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఉదాత్తత ఈ ఔదార్యం ఈ ఇవ్వాలి అనేటువంటి భావం అనేటువంటి సామాన్య విషయం కలిసి మీరు పెద్దలే మీ వయసులో మీరు అనుకుంటున్నారు చెప్పండి మాలాంటి వాళ్ళకన్నీ కూడా స్ఫూర్తి కలిగిస్తుంది. ఆ తర్వాత కనబడినటువంటి సంతోషానికి వాళ్ళకు బాధ్యత కలిగిస్తుంది. ఇటువంటి మేము కూడా చేస్తామటువంటి భావం ప్రమాణానికి ఇది పెద్ద సభగా కలగదు. కానీ ఒక్కొక్కరు ఒక సహస్రాంశు లాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక 1000 మందితో సమానంగా ఉండేటువంటి సభలాగా దీన్ని నేను భావిస్తూ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం వల్ల సమయం ఎక్కువగా పోతుంది. అందుకని పెద్దలు ఆచార్య శ్రీరంగాచార్య స్వామి వారిని శ్రీ పెరుముతుడు శ్రీరంగాచార్య స్వామి వారిని తమ భావపడతను చేయాల్సిందిగా కోరుతున్నాను. సభలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారందరికీ సవినయంగా నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ
పురస్కార ప్రదానం చేస్తున్నటువంటి గంగా శర్మగారు స్వీకరిస్తున్నారు. మా సుప్రసన్నారు ఏమంటే ఇక్కడ విద్వత్తులో మా రఘునాథ శర్మ గారు చాలా పైన ఉన్నటువంటి వారు. వారు ఎంఏ చదువుతున్నప్పటి నుంచి మేము పరిచితులు. అట్లాగే మా సుప్రసన్న గారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా ఉన్న రోజుల నుంచి నేను వారితో పరిచయం. తర్వాత ఏమైందంటే నేను భారత యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలనే బుద్ధి ఒకటి కలిగింది. కలిగినప్పుడు నాకెందుకో ఒకసారి ఆ పిహెచ్డి సీటు తిరస్కరణకు గురి అయినప్పుడు మా సుప్రసన్న గారు చక్రం అడ్డం పెట్టి నాకు సీటు ఇప్పించినారు. నేను ఆ పరిశోధన పూర్తి చేసినాను. అది మా ఇద్దరికే తెలుసు ఆ రోజుల్లో ఏం జరిగింది అని. అట్లాగే మా నాకు ఒకరిని గైడ్గా ఇవ్వాలి అన్నప్పుడు ఎవరిని ఇవ్వాలి అని తెలుగు డిపార్ట్మెంట్ ఆలోచన చేసుకొని సంపత్ కుమార్ గారు అయితేనే నీకు తగ్గుతుంది అని సుప్రసన్న గారే సంపత్ కుమార్ గారిని నాకు గైడ్గా పెట్టినారు. అప్పుడు వాసుదేవ్ గారు ఉండి వైస్ ఛాన్సలర్ గారు ఆయన కూడా సంపత్ కుమార్ ఉంటేనే నీకు కుదురుతుందా అని అన్నాడు. ఎందుకంటే ఇక్కడ సభలో ఒకటి చెప్తే దోష నివారణ అవుతుంది. మేము ఇద్దరు సిగరెట్లు ఇద్దాం సంపత్ కుమార్ నేను అందువరకు మా ఇద్దరు ఇద్దరు సిగరెట్ తాగుతూ ఆ క్యాంపస్ లో పోతుంటే పిహెచ్డి వాయుదేవు గారు చూసి ఇదేందా మీ ఇద్దరు గురు శిష్యులు సిగరెట్ తాగుతూ తిరుగుతారు ఇదేం పరిశోధన అని. సరే ఏదో కాలం కర్మం కలిసి వచ్చింది పూర్తి అయిపోయింది. తర్వాత మా సంపత్ కుమార్ గారు మన అయిపోయినారు. మా సుప్రసన్న గారిని మా రఘునాథ శర్మ గారిని నేను ఒక విధంగా భావిస్తాను. ఒక భవభూతి మా రఘునాథ శర్మ గారు, ఒక విశ్వనాథ సత్యనారాయణ మా సుప్రసన్న గారు. ఈ ఇద్దరు కూడా స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం అనే ఆ స్వాధ్యాయ అనేటువంటి బోర్డును మా సుప్రసన్న గారు ఇక్కడ పెట్టినారు. అందువరకు ఎవరైనా సరే అతీతి బోధాచరణ ప్రచారణము అనే నాలుగు దశలను విద్య నుండి దాటకుండా ఉన్నటువంటి వాడు యోగ్యుడైనటువంటి గురువు. ఇప్పటికీ కూడా మా రఘునాథ శర్మ గారు కానివ్వండి, సుప్రసన్న గారు కానివ్వండి, అదే పని చేస్తున్నందుకు నాకు మిక్కిలి ఆనందం కలుగుతున్నది. ఇంకొకటి, నేను ఇది మొట్టమొదటిసారిగా మా సుప్రసన్న గారి ఇంటికి వచ్చినాను. నేను చెప్పినాను వారికి, కారణం ఏమంటే అయ్యా రేపు మీకు సన్మానం చేస్తున్నారు రఘునాథ శర్మ గారు కాబట్టి నేను తప్పకుండా వస్తాను, వచ్చి మీ దగ్గర కూర్చుంటాను అని అన్నాను. ఆ మాట చెల్లింపు కొరకు నేను అట్లా రఘునాథ శర్మ గారికి చెప్పి ఇటు సుప్రసన్న గారికి మా సంతోషకు వాళ్ళతో చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాలి, ఒక సంప్రదాయము అనేటువంటిది కరడుగట్టిన లక్షణం కలిగిన ఇద్దరు వ్యక్తులు పరస్పరము భావయంత అన్నట్టుగా ఇద్దరు కూడా అటు రఘునాథ శర్మ గారు ఇటు సుప్రసన్న గారు వీరందరూ కూడా ఇంతమంది సహృదయుల మధ్యన వారి పురస్కార ప్రదానం జరగడం ధన్యో మాఘ కవిరు వయంచ అన్నట్టుగా మనందరం కూడా ధన్యులం. ఒకటేమంటే ఇంతమంది పెద్దలను ఇక్కడ దర్శించుకోగలిగిన నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే నా జీవితంలో నేను ఎందరో పెద్దలను సేవించుకున్నాను, ఇప్పటికీ సేవించుకుంటున్నాను. వాటికి నేను అతీతుణ్ణి కాదు, అందరికీ నేను సవినయంగా నమస్కరించే పాదాలు వందనం చేసేటువంటి వాడిని. అభివాదనశీలస్య నిత్యం వృద్ధో సేవినా అనేటువంటి వాక్యాన్ని నేను శతత అనువర్తనం చేసుకునేటువంటి వ్యక్తులలో నేను కండి. అందుకొరకు ఈరోజు ఈ పురస్కారాన్ని మా సుప్రసన్న గారికి రఘునాథ శర్మ గారు ప్రదానం చేయడం విశేషమైనటువంటి విషయం. ఒక్కటి చెప్తాను, మా రఘునాథ శర్మ గారు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పీజీ సెంటర్లో ఉన్నప్పుడు అప్పటికి యూనివర్సిటీ కాలే ఇంకా, అప్పుడప్పుడే కొత్తగా చేరినారు వాళ్ళు. చేరినప్పుడు మా దగ్గర ఒక అతను బీఎస్సీ పాస్ అయిన ఒక విద్యార్థి ఫిజిక్స్లో ఎంఎస్సీ చేయాలి, నాకు ఎక్కడ సీట్ రాలేదు సార్, అక్కడ శ్రీకృష్ణదేవరాయ పాత్ర ల్యాండ్ పోతాను యూనివర్సిటీకి పోతానని. సరే మంచిదని నేనట్టుగా మా రఘునాథ శర్మ గారికి రెండు చిన్న చిట్టి రాసిన శర్మ గారు, ఈయన మా విద్యార్థి వంటి వాడు, మీరు ఏమైనా సహాయం చేయగలిగండి. ఆయన పాపం వాడికి సీట్ ఇప్పించి హాస్టల్లో సీట్ ఇప్పించి వాడు ఎంఎస్సీ అయినంత వరకు కూడా నీడవలే ఉన్నాడు.
ఆ వ్యక్తి చాలా అభివృద్ధి అయినటువంటి వాడు. ఈ విధంగా ఉపకారం అనేటువంటిది మనిషికి జన్మ జన్మలలో కూడా గుర్తుంటుంది. ఆ పద్ధతిని మా రఘునాథ శర్మ గారు అనేక విషయాలుగా చేసినారు. వారు 1966-67 అనుకుంటారు వారి ఓడినట్టు కళాశాల కూడా చేసి వారి చక్కని ఉపన్యాసం ఇచ్చి ఆ రోజు అవధాని గారు మీరందరూ ఇచ్చేసినారు. అది సంతోషం. అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మా సుప్రసన్న గారికి నేను అభినందన చెప్పడానికి అనర్హుని, కానీ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకున్నాను. సుప్రసన్న గారికి పురస్కారాన్ని అందించడానికి సంకల్పించి మన మధ్యకు వచ్చి స్వాధ్యాయలో ఇతరులలో వారికి పురస్కార ప్రదానం చేయబోయే ముందు వారి యొక్క సందేశాన్ని విద్దాం. ఇప్పుడు ఆచార్య సలహా రత్నశ్రీ యొక్క సందేశం. ేశ్వరం వ్రజంతీ వాణీం వాచక్రౌత్తైర్థపాయ ప్రణమామి పునః శరాక విద్వత్సవర్తుల పురస్కారాన్ని ఒకటి ఏర్పాటు చేసి 9వ సంవత్సరం మన సంప్రదాయంలో మన తాత్విక విషయాల్లో 9కి ఉండేటువంటి ప్రాధాన్యం మీకు అందరికీ తెలుసు. 9 పూర్ణ సంఖ్య. ఆ పూర్ణ సంఖ్యలో ఒక పూర్ణ పురుషుడు వంటి వారికి పురస్కారం సమర్పించుకోగలిగినందుకు మా కుటుంబం అంతా, మా ధర్మపత్ని, మా అమ్మాయిలు, మా అందరు, మా అబ్బాయి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. 1961 నాకు గుర్తుంది, రాజమండ్రిలో మా బావగారు చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారిని వారి ఇంట్లో మొట్టమొదటిగా ప్రసన్న గారి దర్శనం నాకు అయింది. అప్పుడు సరే చిన్నప్పుడు పిచ్చి భావన ఉండేది. మా అన్నయ్య నన్ను అప్పుడప్పుడు వాయిస్తూ ఉండేవాడు, కలుస్తుంటే ఒక మాట అంటూ ఉండేవాడు. నాకు చిన్న ప్రసారం జరుగుతుంది, చూడు నువ్వు పెద్ద అయిన తర్వాత నేను నీకంటే పెద్ద అయిన తర్వాత నువ్వు ఎంత కొడతాను అనేవాడిని, వాడికెట్లు పెద్ద అవుతానని. అవాయకత్వానికి లేకపోతే పిచ్చితనానికి ఒక నిరంతరంగా ప్రసన్న చారి గారు అప్పటికే పరిణమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వారు, వసు చరిత్రల గురించి తాత్వికమైన ఆలోచనతో కొన్ని విషయాలు అక్కడ వారు ప్రస్తావన చేశారు. అప్పుడే నాకు ఎందుకు ఒక గురుభావన ఏర్పడింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కలిసాం. ముఖ్యంగా శివానంద గురుదేవుడు వారి దగ్గర నాకు పురస్కారం వచ్చినప్పుడు అన్నిటికంటే నేను నా ఒక విషయం సనత్సుజాతీయ సౌరభం అని ఒక చిన్న పుస్తకం రాశాను. ఆ పుస్తకాన్ని గురించి సుప్రసన్నాచార్య వారు ఎన్నిసార్లు ఎన్ని విధంగా ఎన్ని విధాలుగా చెప్పారంటే, చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ని పరమ ప్రసన్నంగా మీరు చెప్పారు అని దాని గురించి ఆయన చెప్పారు. అయితే నాకు ఏదైనా సరే అది గురువులకరంగానే భాషిస్తుంది. ఈ శరాక విద్వత్సవర్తన పురస్కారం చేయాలి అనేటువంటి సంకల్పం 2016 జరిగింది. మళ్ళీ మా పరివారం, మా కుటుంబ పరివారం వాళ్ళ దానికి నేను మూల విరాట్టుని. ఉత్సవ విగ్రహాలు, కార్యనిర్వహణ, అర్థకత్వం మొదలైనటువంటివన్నీ చేసేవాళ్ళు మా పిల్లలు, మా అమ్మాయిలు, మా అల్లుళ్ళు, మా అబ్బాయి అంతా చూసుకుంటారు. నేను ఒక చిన్న రహస్యం కూడా చెప్తాను, ఏదో ఒక మాట అట్లా అనేస్తాను.
ఇంకా నా ధర్మపత్ని దాని మీద ఆమె నాకు ఏ విధమైన మాట రాకుండా ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరగాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆమె పడే పాటలు రెండదేవి కూడా అంతగా అవసరపడుతూ నేను మా అమ్మగారు మా చిన్నప్పుడు చెప్పారు, మా నాన్నగారు నాకు పదో ఏటే పోయారు, మా అమ్మగారు చెప్పారు. మా అమ్మగారు ఏం చెప్పేదంటే మధ్యాహ్నం భోజనం సమయానికి ఓ 10 మందిని తీసుకొచ్చి పట్టిస్తారేమంట ఆయన మా నాన్నగారు. ఇంకా పదార్థం ఉందో లేదో ఏమిటో ఆయనకేం పట్టేది కాదు, పట్టిస్తలేవాడు. ఆ లక్షణం నాకు కూడా కొంచెం వచ్చింది. ఆ రకంగానే ఆమె 62 సంవత్సరాలుగా పట్టిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం వలన ఏంటంటే కూడా ఆమె మాట్లాడలేదు. సభలో వాటిలో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఓ మాట కూడా మాట్లాడలేదు. కానీ మాట కంటే చేష్ట ఆ ఆ సహకారం వల్ల ఆవిడ చేసి పడే పాటలన్నీ ఆవిడది, ప్రతి చంత నాది. ఈ శరాక విద్యుత్ సంవత్సర పురస్కారం ఇవ్వాలి అనేటువంటి భావన ఎందుకు వచ్చిందంటే నాకు నాకు అనేకమైనటువంటి పురస్కారాలు చేస్తారు. ఆ వచ్చిన శర శర్మ అనే మంత్రంతో కొన్ని శతకం రాశారు, అందులో ఓ పద్యం వచ్చింది. ఇచ్చుటలో ఆనందము ఇచ్చుకొనుటలో లేదు, ఇచ్చుటలో ఆనందము ఇచ్చుకొనుట లేదు, ఇచ్చుకొనుటలోన లేదు, ఇచ్చుకొనినతో ఇచ్చుటకే కావాలి. ఒకవేళ పుట్టింటే ఇవ్వటానికే కావాలి. ఎందుకంటే కాళిదాస్ చెప్తాడు, సహస్ర గుణం ఉచ్చ్రష్టు ఆదత్తేహి రసం రవిహి అని. సూర్యుడు ఇందాక వారు చెప్పారు, సముద్రంలో నుంచి నీరు కొంత తీసుకొని 1000 రెట్లు చేసి అందరికీ కావలసిన చోట అక్కడ అది లావణ్యం మాధుర్యాన్ని తీసుకుంటారు. ఆ రకంగా చేయడం అనేటువంటి జీవితానికి ప్రాధాన్యాన్ని కలిగిస్తుంది అనేటువంటి భావన. అన్నజ్ఞాన సమారాధన అనే ఒక కార్యక్రమం ప్రారంభించి చేస్తున్నాం కొన్నాళ్ళు గారు. అన్న సమారాధన, జ్ఞాన సమారాధన ఏమిటంటే భారతీయ సనాతన ధర్మంలో ఉండేటువంటి విశిష్టతను యథాశక్తిగా పంచిపెడుతున్నాం. ముఖ్యంగా అన్న సమారాధన గురించి చాలా మంది అన్నదానం చాలా గొప్పది అని అంటారు. ఎందుకు గొప్పది అని ఆలోచిస్తే ఒక మాట చెప్తారు లౌకికంగా, ఇది ఏ దానం ఇచ్చినా కానీ సారంట మనిషి అన్నం పెడితే కడుపు నిండిన తర్వాత తారండి 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 అంటాడు. తారనిపించేటువంటి దానం ఒక అన్నదానమైనది కాబట్టి అన్నదాన అన్నదానం కంటే అన్నదానం గొప్పది అంటారు. ఇది లౌకికంగా. కానీ వైదికంగా ఒక మాట ఉంది, మహానారాయణ ఉపనిషత్తులో ఒక అనువాకం ఉంది, అన్నేన ప్రాణా ప్రాణైర్ బలం, బలేన మనః, మనస మనీష మనీషయా మేధ, మేధయా చిత్తం, చిత్తేన స్మారం, స్మారేణ విజ్ఞానం, విజ్ఞానేన ఆత్మానం వేదయతి, తస్మాత్ అన్నం దదతు సర్వాణ్యేతాని దదాతి అని వేద చెప్పారు. అన్నం వల్ల పరమాత్మ భక్తి కూడా లభిస్తుంది, అన్నేన ప్రాణ అన్నం చేత ప్రాణం వస్తుంది, మనస్సు మనీష చిత్తం స్మారం విజ్ఞానం, విజ్ఞానం చేత ఆత్మ పరమాత్మ కలుగుతుంది. కాబట్టి అనంతపురంలో ఉండగా మహానారాయణ ఉపనిషత్తు మీద ఒక 100 ఉపన్యాసాలు చెప్పినప్పుడు ఈ అన్వాకం మనసులో పడిన దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఆచార ప్రభవో ధర్మ అన్నారు విష్ణు సహస్రనామంలో. ఆచార ప్రభవ ధర్మ అంటే ఏమిటి? ఆచారం పుస్తకాల్లో కాగితాల్లో ఉండేవ అది కాదు ధర్మం, ఆచరించేదే ఆచారం, ఆచరించినప్పుడు మాత్రమే ధర్మం అనేది ఏర్పడుతుంది. అందుకని
ఈ అన్నాన్ని గురించినటువంటి ఆ అనువాదంలో చెప్పిన మహావిషయాన్ని పట్టుకున్నటువంటి నా మనస్సు నన్ను గుర్తుపారేసి నువ్వేం చేస్తావు ఆచారం ఏమిటి అని అంటే అన్నజ్ఞాన సమారాధన అనేటువంటి కార్యక్రమం కాదు. రెండవది జ్ఞానం. జ్ఞానం అంటే మోక్షే ధీర్ జ్ఞానం విజ్ఞానం అన్యత్ర తిరుపశాస్త్రయో అని శాస్త్రం చెప్తోంది. మోక్షంలో బుద్ధి విశేషాన్ని జ్ఞానం అంటారు. శిల్పశాస్త్రాలు సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సంబంధించినటువంటి తెలివితేటల్ని విజ్ఞానం అంటారు. విజ్ఞానము విజ్ఞానాన్ని ఉపనిషత్తులో అవి అవిద్య అని కూడా అన్నాయి. అవిద్య అంటే విద్య కానిది అని కాదు. అవిద్య అంటే విద్య వంటిది. ఇంకా గట్టిగా చెబితే అవిద్య అంటే అస్య విద్య అవిద్య. ఆ అంటే పరమాత్మ. పరమాత్మకు సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని అవిద్య అని అవిద్య మృత్యుం తీర్త్వా. ఇది ఎంత గొప్ప విషయం చెప్పారు స్వామి వాళ్ళ. అవిద్య మృత్యుం తీర్త్వా విద్య అమృతం వస్తుంటే అని ఉపనిషత్ వాక్యం ఉంది. అవిద్య చేత మృత్యువును ధరించి మృత్యువును ధరించడానికి అవిద్య అంటే అజ్ఞానము పనికి మారింది అని అయితే దాంతో మృత్యు తరణం ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి అవిద్య అనే దానికి విచిత్రమైన అర్థం చెప్పుకోవాలి. దాన్నే శాస్త్రకారులు శిల్పశాస్త్రాలు అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తెలివితేటలను విజ్ఞానం అంటారు. అది దాటినటువంటి దాన్ని జ్ఞానం అంటారు అని చెప్పారు. కాబట్టి అన్న జ్ఞాన సమారాధన అనేటువంటి రెండింటితో జన్మ సాఫల్యం పొందాలి. మా పితృదేవులు మా నాన్నగారు ఆ చూపినటువంటి మార్గంలో ప్రవర్తించి పితృణం తీర్చుకోవాలి. గురువుల వంటి వారిని ఆరాధించి గురువులను తీర్చుకోవాలి. అయితే గురువులే మూడు రుణాలతో పుట్టట మనిషి మూడు రుణాలు ఇది రుణీకి అయితే మూడు రకాలైనటువంటి రుణాలు పితృణము ఋషి రుణము గురు రుణము అని ఆ రుణాలు తీర్చుకోవాలి కనుక ఆ అందులో భాగంగా తీర్చినాయని అనుకోము తీర్చేటువంటి ప్రయత్నం చేసి జన్మానికి సాఫల్యం పొందాలి అనేటువంటి భావం. దానికి మా కుటుంబం అంతా కూడా సంపూర్ణమైన సహకారం ఇస్తుంది. సాధారణంగా చాలా కుటుంబాల్లో ఒకడు ఏటికి తాగితే ఇంకొక వ్యక్తి ఇంకొక చోటికి తాగడం అనేటువంటిది సంభవిస్తుంది. కానీ మా ఇంట్లో అటువంటి పరిస్థితి లేదు. మేము చేస్తున్నటువంటి ఏ కార్యాన్ని కూడా ఇది ఎందుకు మా సంగతి ఏమిటి అనేటువంటి ఆలోచన చేయకుండా మా అల్లుళ్ళు మా అమ్మాయిలు మా పిల్లవాళ్ళు అందరూ కూడా ఆ రకంగానే మమ్మల్ని వర్క్ చేస్తూ ఇది పూర్వరంగం. ఆ దాంట్లో భాగంగా ఇప్పుడు 9వ పురస్కారం ప్రసన్నగారు ఇవ్వడం ప్రారంభించారు. ప్రసన్న గారు మేము ఏదో విశ్వవిద్యాలయాల్లో సహాచార్యులుగా పనిచేస్తున్నా కానీ 1961వ సంవత్సరంలో మా జనరల్ బావ గారి ఇంట్లో కలిసినప్పటి నుంచి ఒక రకమైనటువంటి గురుభావన వారి ఎందుకు నాకు దాన్ని ఇప్పుడు ఇటువంటి భావాలన్నీ కూడా మనసులో దాగి ఉంటాయి. ఏదో పరిస్థితిని బట్టి అప్పుడప్పుడు బయటకు వస్తుంది. ఇది నిమిత్తం ఈ కళాకారు విద్వత్సవర్తన పురస్కారం అనేటువంటి నిమిత్తంగా ఇది వారికి తెలియజేసుకోవడం. దానికి కొంతమంది మహానుభావులు నాతో నాకు నన్ను నన్ను కాస్త నిలబెట్టండి అని అనడానికి ఇటువంటి మహానుభావులందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. రమణాచార్య గారు నాకు ఒక విషయం గుర్తుంది. ఎప్పుడో దాదాపు 30 ఏళ్ళ వెనకాలే అనుకుంటాను నాకు వారు తెలియదు. ఎండోమెంట్ కమిషనర్గా ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్లో శ్రీశైలం దేవస్థానంలో నన్ను ఏదో ఉపన్యాసానికి ఇచ్చారు. ఆయన కూడా వచ్చారు. అక్కడ వచ్చి ఆయన పని చూస్తూ నేను వెళ్ళిపోయినారు. తరువాత అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళు ఒక మాట చెప్పారు నాకు. మా కమిషనర్ గారు రఘునాథ్ శర్మ గారికి బాగా శ్రద్ధగా చక్కగా సన్మానం చేసి పంపండి అని చెప్పారు అని చెప్పారు.
ఆయన ఎవరన్నా తెలియదు నాకు అప్పటికి. మా బంధువులే బంధురాలు కృష్ణమూర్తి గారు అని ఆయన అక్కడ మెంబర్గా ఉండేవారు. అంతకు మించి వారు తిరిగి అలాగా ఈటీడీ దేవస్థానంలో ఉన్నప్పుడు ఇంకా అనేక పర్యాయాలు, ముఖ్యంగా భాగవతం ఆణిముత్యాలు అనేటువంటి ఒక మహాప్రణాళికం ఒకటి రూపొందించి దానికి కారణము ఉద్బోధకము రఘునాథ్ శర్మ. ఏదో ఒకటి పోతల భాగవతాన్ని ఎట్లా ప్రచారం చేయాలి అనేటువంటి ఒక సమావేశం ఏర్పడినప్పుడు అప్పుడు చెప్పాను, సినిమాల్లో మన టీవీల్లో పాడుతా తీయగా లాగా భాగవతం పద్యాల్ని పిల్లల చేత చదివించడం అది చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మాట అంటే, వెంటనే వారు దాన్ని కార్యరూపంలో పెట్టి నియమాన్ని పార్థసారది అనేటువంటి విద్యార్థి చేత అద్భుతంగా ప్రపంచవ్యాప్తం చేశారు. పోతల గారు సంవత్సరం ఉత్సాహ మల్లిక్ అని అమెరికాలో ఉన్నారు ఆయన, ఆ ప్రోత్సాహంతోనే మేము ఇంతే భాగవత రచన పూర్తి చేశాను. భాగవత నవనీతము అని 5 భాగాలుగా ప్రింట్ అయింది. అది ఏమిటంటే నా మనసులో తపన ఏమిటంటే భాగవతము ఎలాగో అన్నా తెలియాలి అందరికీ. పద్య భాగవతం చదువుకునే వాళ్ళు తగ్గిపోయినారు, సంస్కృతం అసలే పట్టదు. అట్లా అని వదిలిపెట్టేస్తే ఎట్లా, పిల్లవాడు అన్నం తింటం లేదు అని మొహం తాటేసుకున్నాడంటే అమ్మ ఊరుకుంటుందా? ఎట్లాగో అట్లా వాటి లంకలు వేసుకుని లేకపోతే అట్టి ఇంటికి ఏదో కబుర్లు చెబుతుంది అట్లా పైన చూడమన్నప్పుడు వాటి నోట్లు తెలిస్తే గవర్క నోట్లో పడించినట్టుగా భాగవతాన్ని అందరికీ అందజేయాలి అనేటువంటి సంకల్పం కలిగి భాగవతం నవనీతమని 1400 రోజులు మా అమ్మాయి ఒక గ్రూప్లో పెట్టింది భాగవతం నవనీతమని. ఇప్పటికీ సాగుతోంది, భాగవతం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు రామాయణం పెంచుతున్నాను. మా అమ్మాయి నాకు పరోక్షంగా నేను చేస్తున్నటువంటి సాహిత్య వ్యవసాయాన్ని కాస్త దీపంలాగా పైకి ఎత్తి చూపించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మా అమ్మాయి. కాబట్టి జరుగుతోంది, అది పూర్తయింది. ఇప్పుడు రామాయణం భారతం 70,000 శ్లోకాల దాకా వ్యాఖ్యానంతో పుస్తకం రాయడం అవన్నీ పవిడి గంటల కోదండరామయ్య గారు జడ్జి గారు ఆయన ఫ్రెండ్ చేయడం అని జరిగింది. ఆయన ఒక మాట అంటూ ఉండేవారు, త్రయీ వేద్యం. త్రయీ అంటే మామూలుగా రిపీజు సామాలు, ఆయన త్రయీ అంటే భారత భాగవత రామాయణాలు ఉంది అనేవారు. అందుకని త్రయీ ఉపాసన చెయ్యాలి అనేటువంటి ప్రయత్నంతో ఇప్పుడు రామాయణం ప్రారంభించారు. వీటన్నిటి వెనకాల ప్రసన్న గారు లాంటి ప్రచోదక శక్తి ఒకటి నడిపిస్తోంది, దానికి కృతజ్ఞతగా చిన్న సమర్పణ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇందాక అమాచార్య గారు అన్నారు, 100 సంవత్సరాల దాకా ఈ కళాకృతి అన్నీ అదృష్టం బాగుంది, 100 సంవత్సరాల దాకా ఇది సాగుతూనే ఉంటుంది. ఇదైతే ఆ 100 సంవత్సరంలో చేసేటువంటి పురస్కారం రమణాచార్య గారికి ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి, అందుకోసమే ఇవాడ అవతూ తెరవటంలో కూడా ఉద్దేశం అదే. ఆయన మా జాతి అంటే మన జాతి అంటే అనంతమైనటువంటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నిలవాలి అని తపన పడే జాతి ఆ జాతి ఆర్ష విద్య అభివృద్ధి, అందుకోసం వారిని నేను అభ్యర్థించాను. మా శ్రీరంగాచార్య గారు, యాదగిరి గారు, అసినేటి వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, సుందరరామ కృష్ణ అందరూ కూడా ఇంకా మహానుభావులు అందరూ కూడా మీకు రావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మీ అందరు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహ శక్తి మామూలుగా కర్త కాలయిత చేయవ ప్రేరకస్య అనుమోదక అని పలువురు చుట్టుతే దుష్టుతే చేయవారు
తద్వారా సమభాగిన అన్నారు. కర్త, కారయిత, ప్రేరకుడు, అనుమోదకుడు, మీరందరూ అనుమోదకులు. కాబట్టి ఈ పుణ్యభాగంలో మీకందరికీ కూడా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంటే మాట కనబడుతుంది. మీ బాగా రాదు, మాట్లాడాలి చాలా ఉంది. రెండు కారణాలుగా నేను నన్ను నియమనం చేసుకుంటున్నాను. ఒకటి ఏమిటంటే, పెద్దవారిని ఎక్కువసేపు కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడము ధర్మం కాదు. తర్వాత ఈ ఆనందాక్షయం చేత వాక్ ప్రవాహం అనుకున్నంత వారిలో రావటం లేదు. అందుకోసం సెలవు తీసుకుంటాను. మీ అందరూ సౌజన్యం పాటించి ఇక్కడికి వచ్చినందుకు, మామూలుగా ఉండేటువంటి ఎంగిలి కూర్చోబట్టి నేను అవ్వడం థ్యాంక్స్ అని మీ అందరి సౌజన్యాన్ని హృదయంలో పరిగణించుకుంటాను. వస్తున్నటువంటి ఆచార్య ప్రసన్న స్వామి వారికి కళా కవిత్వోత్సవ పురస్కారాన్ని ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు, నారదులు, ప్రేరకులు అన్ని రకాలు వారికి ప్రదానం చేస్తారు. మనందరి సమక్షం సమర్పించారు యూనివర్సిటీ వారికి కావాల్సింది. శనాక విద్వత్ సమర్చన పురస్కారం 9/2024. తాత్విక, సారస్వత, సాంస్కృతిక రంగాలలో అత్యద్భుతమైన వ్యవసాయం చేసి 10 కాలాల పాటు నిలిచే ఫలసాయాన్ని సాధించి సమాజానికి మార్గదర్శక పాధేయంగా నిలిపి ఉంచిన ఉదాత్త చరిత్రలు తెలుగు మాగాణంలోని విశ్వవిద్యాలయాలలో బోధన, పరిశోధన, కవిత్వ రచన, తాత్విక విమర్శ మొదలైన విశిష్టాంశాలలో అతిరథులు, మహారథులుగా గుర్తింపు పొందిన ఆచార్య వరేణ్యులు ప్రాచార్య కోవెల సుబ్బసన్నాచార్యుల వారు. ప్రస్తుతం 90 సంవత్సరాలకు కొంచెం అటు ఇటుగా ఉన్న ఇద్దరు ముగ్గురిలో ఆచార్య సుబ్బసన్న గారు అగ్రగణ్యులు. ప్రత్యేకంగా చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే, ఇటీవలనే వారు 2 రసవత్కావ్యాలను రచించి ప్రకటించారు. రామకథాసుధ, శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ సుప్రసన్న గారు చేసిన కృషి సద్గురు శివానందమూర్తి వరేణ్యులు, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలైన మహాత్ముల హృదయాలకు ఆనందం కలిగించింది. అందుకే అది 10 కాలాల పాటు సహృదయ సంభావన విశిష్ట ద్రవ్యం. ఆయన బోధకథలో విశిష్ట వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వారిందరూ సమున్నత పదవులలో విరాజిల్లుతున్నారు. శలాక రఘునాథ శర్మ దంపతులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు శ్రీవారికి శలాక విద్వత్ సమర్చన పురస్కారం సమర్పించుకోవటం ఒక ఆనందదాయక సంఘటనగా సంభావిస్తున్నారు. శలాక రఘునాథ శర్మ దంపతులు, కాగ్యనగరం, 23/7/2024.
అదే సంప్రదాయం. ఒక వ్యాఖ్యానం ఏమిటంటే ఇందులో మూల సూత్రం ఏమిటంటే భగవద్గీతకు ఆదిత్య హృదయం బీజము అని. భగవద్గీత ఆదిత్య హృదయం పెద్దదైతే భగవద్గీత ఇది ఆ కోణంలో నుంచి రాశారు. మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గారు పండి సార్.